వార్తలకు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆదిలోనే హంసపాదుగా మారిన సర్కార్ దవాఖానాలో డిఅడిక్షన్ సెంటర్ పరిస్థితి. ఆర్భాటంగా ప్రారంభించిన మూన్నాళ్లకే తాళం. అధికారుల పనితీరుపై రోగుల అసహనం. సీజన్లో ఆశాజనకంగా మారిన వర్షాలు, పెరుగుతున్న భూగర్భ జలాలు, సాగుపై రేకెత్తిస్తున్న ఆశలు, ప్రత్యేక కథనం. ఆదివాసీలు గిరిజనుల జీవనాధారం పోడు భూములేనని రైతు కూలీ సంఘం స్పష్టం. వారి భూములను ప్రభుత్వం లాక్కోవడం సిగ్గుచేటని వి ప్రభాకర్ ధ్వజం. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల, పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశం. పరిపూర్ణానంద స్వామి అరెస్టుకు నిరసనగా డివిజన్లలో బీజేపీ ఆందోళన, రాస్తా రోకోలు, ధర్నాలు, కార్యకర్తల అరెస్టులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. ఎంతో ఆర్భాటంగా డిఅడిక్షన్ వార్డును ప్రారంభించిన 3 రోజులకే తాళం వేసి ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని 4వ అంతస్తులో గత 3 రోజుల క్రితం మద్యం బారిన పడ్డ యువత ప్రజలకు వైద్యం అందించేందుకు డిఅడిక్షన్ వార్డును నగర మేయర్ ఆకుల సుజాత చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే వార్డును ప్రారంభించిన 3 రోజులకే వార్డుకు తాళం వేసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాత్రం వైద్యం అందించే సైకియాట్రిక్ వైద్యులు ఉన్నారు. ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణులు, సైకలాజిస్ట్, సీనియర్, జూనియర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం ఉన్నారు. వైద్యులు ఉన్నా గానీ ఆసుపత్రిలోని డిఅడిక్షన్ వార్డుకు తాళం ఎలా వేశారనేది పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణులు కానీ సైకలాజిస్ట్ వైద్యులు అసలు విధులకు వస్తున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో కొద్ది మంది వైద్యుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం క్రితమే మేయర్ అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇద్దరు కలిసి డిహైడ్రేషన్ సంబంధించి మత్తు పదార్థాలు ఎవరైతే తీసుకొని ఆ బాధితులు హాస్పిటల్కి వస్తే అక్కడ తగిన వైద్యం అందించాలని చెప్పేసి అక్కడ సెంటర్ని ఓపెన్ చేశారు. మరి డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ వైద్యం అందించకుండా 2 రోజులకే ఆ సెంటర్కి తాళం వేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే సూపరింటెండెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి తీయకపోవడం ఏంటి, ఆంతర్యం ఏంటి అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి పేషెంట్స్ని తీసుకుపోవడానికి ఈ విధమైన కుట్ర పన్నుతున్నారా అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. వెంటనే ఆ సెంటర్ని ఓపెన్ చేసి ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము ఈ సందర్భంగా IFT తరఫున డిమాండ్ చేస్తాము. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తుందని పీడిఎస్యు రాష్ట్ర నాయకురాలు సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్లో స్వామి అగ్నివేష్పై హిందూ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నగరంలోని NTR చౌరస్తాలో గల పీడిఎస్యు, PYL మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును మతోన్మాద శక్తుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర నాయకురాలు సరిత మాట్లాడుతూ మతోన్మాద శక్తులను నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచి పోషిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం జర్నలిస్ట్ గౌరీ లంకేష్ను హతమార్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నటుడు ప్రకాష్ రాజ్ POW సూర్యపల్లి సుజాతాలపై దాడులు చేస్తామని హెచ్చరించడం దారుణమన్నారు. స్వామి అగ్నివేష్ మతాల మధ్య తారతమ్యాలు ఉండదని, చాలా సందర్భాల్లో దాన్ని జీర్ణించుకోలేని మతోన్మాదులు నడి రోడ్డుపై స్వామి అగ్నివేష్పై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. మతోన్మాదాన్ని వీడనాడాలని సూచించారు. PYL గుండాలు దాడి చేశారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజా సంఘాలుగా ఈ ఘటనను ఖండిస్తూ ఈరోజు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రగతిశీల ఆలోచనలు కలిగిన వాళ్ళను అదే విధంగా ప్రశ్నించే గొంతులను నొక్కడం కోసం ఈరోజు బీజేపీ దాంట్లో భాగంగానే
స్వామి అగ్నివేష్ గారు ఆర్య సమాజం నుంచే వచ్చి స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈరోజు హిందూ మతంలో కూడా ఒక మంచి ఆలోచనలు చేసి మాకు పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని ఈరోజు దాడి చేసి ఒక వృద్ధ వ్యక్తిని కూడా ఈరోజు దాడి చేసి ఆయనకు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ మతోన్మాదులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఏ మూకలైనా గానీ ఎవరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం తిరిగి దాడులు చేయొచ్చు అని చెప్పేసి కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న దాడుల పట్ల సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వరుణుడు కరుణించడంతో ఈసారి వర్షాలు కురవాల్సిన మోతాదు కన్నా అధికంగా కురిశాయని వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ తెలిపారు. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయని ఆయన చెప్పారు. వరుణుడు కరుణించడంతో ఈసారి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. సాధారణంగా మాన్సూన్ సీజన్ అయిన జూన్ నుండి సెప్టెంబర్ వరకు మొత్తం 90 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల వర్షాలు ఈసారి ఎక్కువగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రతాప్ తెలిపారు. సాధారణంగా జూన్ జూలై నెలాఖరుకు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. కానీ ఈసారి జూలై నెలలో పూర్తి కాకముందే 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సుమారు 7 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. ఇంకా సెప్టెంబర్ మాసం చివరి వరకు 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సాగు తాగునీరుకు ఎలాంటి ఆటంకం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనకు జూన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎక్సెస్ 17% ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. పోయిన సంవత్సరం మనకు ఇదే టైం వరకు 245 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కాబట్టి ఈ సంవత్సరం మాన్సూన్ చాలా చురుగ్గా ఉన్నాయి. ఇది రానున్న రోజుల్లో మనకు మెయిన్గా 2 మంత్స్ మెయిన్గా చూసుకుంటాము. అందులో జూలై అండ్ ఆగస్ట్ రెయిన్ఫాల్. మనకు మాన్సూన్ సీజన్ జూన్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 30 వరకు. సో ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్సెస్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుందని అంచనా వేస్తున్నాము. సో మనకు నిజామాబాద్ పట్టణం యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క వర్షపాతాన్ని నార్మల్ రెయిన్ఫాల్ 900 మిల్లీమీటర్స్ ఉంటుంది. పోయిన సంవత్సరం ఏమో మనకు 634.5 మిల్లీమీటర్స్ ఇవ్వడం జరిగింది. పోయినసారి డెఫిసిట్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిశీలించారు. నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేసేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. నగరంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అధికారులతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరు వేగవంతం చేయాలని, మంచి నాణ్యతతో కొనసాగించేలా అధికారులు చూడాలన్నారు. పనుల తీరును ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ కేవలం మొక్కల పెంపకంతోనే సాధ్యమని లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ అధ్యక్షులు ద్వారకాదాస్ అగర్వాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని రక్షించాలని సూచించారు. నగరంలోని కిల్లా గణపతి ఆలయ సమీపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ద్వారకాదాస్ అగర్వాల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కేవలం మొక్కల పెంపకం, పరిసరాల పరిశుభ్రతపై ఆధారపడి ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడమే కాక వాటిని రక్షించాలని తెలిపారు. మొక్కల వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడమే కాక మంచి ఆరోగ్యం పొందడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బంటు బలరాం, భూషణ్ చారి తదితరులు పాల్గొన్నారు. చేసి మొక్కలు
దేవాలయం ముందు నాటడం జరిగింది. ఇవాళ లయన్స్ క్లబ్ ఇట్లాగే అభివృద్ధి చెందుతూ అన్ని రకాల వాళ్ళు ప్రజలకు కానీ ఇక్కడక్కడ ఇక్కడ ఇబ్బంది ఉన్న వాళ్ళు సహాయ సహకారాలు అందరి లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా ఇలాగే అలా అభివృద్ధి ఆ విఘ్నేశ్వర ద్వారా అభివృద్ధి చెందాలని మరి ఇంకా ముందుకెళ్ళి మన అధ్యక్షులు కార్యదర్శి వాళ్ళందరూ అభివృద్ధి చెందుతూ మనకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం పొందాలని అట్లాగే మా ఆలయ ముందు ఈ చెట్టు నాటే కార్యక్రమానికి వచ్చినందుకు మా ఆలయ కమిటీ తరఫున వాళ్ళ లయన్స్ క్లబ్ వాళ్ళకు నేను అభినందన. పిచ్చి కుక్కలు గొర్రెల మందపై దాడి చేయగా 4 గొర్రెలు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు 50,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు. ఎడిపల్లి మండలం మంగల్పాడ్ గ్రామానికి చెందిన సిరిగిరి సాయిలుకు చెందిన గొర్రెల మందపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో 4 గొర్రెలు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల అరుపులు విన్న గొర్రెల కాపరులు కుక్కలను తరిమి కొట్టేందుకు యత్నించగా పిచ్చి కుక్కలు ఎదురుదాడికి దిగాయని బాధితుడు వాపోయాడు. పలుమార్లు పిచ్చి కుక్కలను నియంత్రించాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోయేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనలో నష్టపోయిన బాధితుడికి ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరారు. గ్రామం మాది వేశారు, మాకు లబ్ధి పొందడానికి ఇచ్చిండు గొర్రెలు. ఏదో ఇచ్చిండో ఈ కుక్కలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకుముందు కూడా చనిపోయినాయి, 5-6 కొరికినాయి, చచ్చిపోయినాయి అప్పుడప్పుడు. ఇక ఇప్పుడు 4 చచ్చిపోయినాయి ఇక్కడ, ఇంకా 5-6 గాయాల పాలైనాయి, అవి సీరియస్గా ఉన్నాయి. డాక్టర్ వచ్చిండు, వచ్చి చూస్తామని చెప్పిండు. ఆ కుక్కలని చంపేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కానీ గ్రామస్తులకు కానీ కోరుతున్నాం. పోడు భూములనే జీవనాధారం చేసుకుని జీవనోపాధి పొందుతున్న గిరిజనులు ఆదివాసుల నుండి భూములు బలవంతంగా లాక్కోవడం సిగ్గుచేటని ఏఎకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ మండిపడ్డారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారం పేరిట గిరిజనులు ఆదివాసీలు దళితుల నుండి బలవంతంగా పోడు భూములను లాక్కుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా పోడు భూములని నమ్ముకొని జీవనం పొందుతున్న గిరిజనుల నుండి భూములు లాక్కోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏఐకేఎంఎస్ జాతీయ స్థాయిలో సంఘీభావ ఉద్యమానికి ఇచ్చిన పిలుపులో భాగంగా పోడు భూములను రక్షించాలని, అటవీ రెవెన్యూ భూముల వివాదాన్ని పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు కూడా చేయని విధంగా ఈ ప్రభుత్వం హరితహారం పేరిట పోడు భూములను లాక్కోవడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని గిరిజనులకు ఆదివాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవనోపాధికి గండిపడి రైతులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తే ఏఐకేఎంఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. భారత రైతు కూలీ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపులో భాగంగా తెలంగాణలో 40-50 సంవత్సరాలుగా ఆదివాసులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల నుండి ఫారెస్ట్ అధికారులు అట్లాగే తెలంగాణ పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తూ ఖాళీ చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 10,000 ఎకరాలు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని ఈరోజు హరితహారం పేరు మీద ఖాళీ చేయించడానికి ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించుకుంటా ఉన్నారు. దీన్ని ఈరోజు గిరిజనులకు భూములు ఇస్తారని, ఆ దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తారని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడమే కాకుండా అనేక సభల్లో ప్రకటించి స్కీములు ప్రకటించారు. 10 లక్షల మంది దళితులుంటే 1,500 ఎకరాల భూములు ఇచ్చి మేము భూములు ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భం చెప్తా ఉన్నాం. అంతేకాదు మీరు భూములు ఇవ్వకపోయినా పర్వాలేదు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. కార్మికులందరూ ఐక్యతగా ఉన్నప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. నగరంలోని శివాజీనగర్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యుత్ కార్మికుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీధర్ హాజరై ప్రసంగించారు. విద్యుత్ కార్మికులందరూ ఏకతాటిపై ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఆపరేటర్లకు పోరాడుతున్న కార్మికులందరికీ యూనియన్ ఎల్లప్పుడూ అండంగా ఉంటుందని తెలిపారు. కార్మికుల మెజారిటీ మేరకు ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎండి జాక్రియాను, జనరల్ సెక్రటరీగా పూదరి గంగాధర్లను ఎన్నుకున్నారు.
అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరగడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి జిల్లాల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించినప్పుడు ప్రారంభమైంది. అదే భాగం లోపల మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎన్నికలు అయి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కార్యవర్గ ఎన్నికల కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ లోపల కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఈ 1/4/2018 నుంచి కొత్త పే స్కేల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. పక్క స్టేటు ఆంధ్రప్రదేశ్ లోపల ఆల్రెడీ మేజర్ రివిజన్ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మరి మేజర్ రివిజన్లో చొరవ చూపడం లేదు. తప్పకుండా అతి తొందరలో మాకు మేజర్ రివిజన్ ఫైనల్ చేయాలని ఈ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ లోపల మరి ముఖ్యంగా మెడికల్ పాలసీ అనేది పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పలు జోన్లలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు జోన్లలో పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను ఎత్తివేయాలని బీజేపీ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా దుబ్బా మరియు 1వ టౌన్ పరిధిలోని జవహర్ రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే అడ్డుకోవడానికి యత్నించారు. ఇదిలా ఉండగా 9వ జోన్ అధ్యక్షులు బురుగుల వినోద్ ఆధ్వర్యంలో నామదేవాడ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు న్యాలంరాజు మాట్లాడుతూ హిందూవాది పరిపూర్ణానంద స్వామిని 6 నెలల పాటు నగర బహిష్కరణ చేయడం హేయకరమేనన్నారు. హిందూ దేవతల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇలా బహిష్కరణ చేయడం సిగ్గుచేటని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నిన్న ప్రగతి భవన్కు సహచర భారతీయ జనతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర నాయకులు కలిసి ప్రగతి భవన్కు వెళ్ళడానికి ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ ముఖ్యమంత్రికి విన్నపించడానికి వెళ్తే మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేయడం ఇది హేమన్ చర్య సిగ్గు చర్య. కేవలం కేసీఆర్ గారు ముస్లిం ఓట్ల రాజకీయం కోసం ఓవైసీ అగ్రత ఓవైసీ వాళ్ళ చెప్పిన విధానం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. ఇది హిందువుల మనోబలని ఒక వాళ్ళ ఓట్ల కోసమే చర్య ప్రకట వాళ్ళ ఆలోచన విధానం. ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 11 మందికి స్వల్ప గాయాలతో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రింజల్ మండలం కేంద్రానికి చెందిన ఓ కుటుంబం శుభకార్యం నిమిత్తం రుద్రు మండలం బొప్పాపూర్కు ఆటోలో వెళ్ళి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆటో వేగంగా ఎడపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన ఘటన జరగగానే స్థానికులు అప్రమత్తమైన బాధితులను బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోలో ఉన్న 11 మందికి స్వల్ప గాయాలు కాగా ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నిండు గర్భిణికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించాలని ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బంగారు నవనీత సిబ్బందికి సూచించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించాలని అలాగే కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల రీజనల్ ఆర్గనైజ్ నవనీత పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి మంగల్పాడ్ ఎడపల్లి గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, కేంద్రాలలో రికార్డుల నిర్వహణ తీరు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 నెలల పిల్లల నుండి 6 సంవత్సరాల పిల్లల వరకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అలాగే ప్రభుత్వం గర్భవతుల కొరకు ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం ద్వారా
వారిలో పౌష్టికాహార లోపం కలగకుండా ఉండేందుకు ఈ కేంద్రాల వల్ల పౌష్టికాహారమైనటువంటి పాలు, గుడ్లు తదితర వాటిని అందించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా పిల్లల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించి సమయానికి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. రీజనల్ ఆర్గనైజర్ నవనీత వెంట, సిడిపిఓ లలిత కుమారి, సూపర్వైజర్ వినోద తదితరులు పాల్గొన్నారు. తిరునాపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ రావడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్లో పిల్లలు మరి తల్లులు అందరు కలిసి ఒక 40 మంది దాకా ఉన్నారు. మరి అందరికి కూడా పౌష్టికాహారం ఇవ్వడం కోసమని అంగన్వాడీ టీచర్కి గైడింగ్ చేయబడింది. మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మరి పిల్లలకు తల్లులకు అందరికీ కూడా ఈరోజు మనం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి 6 నెలల బాబు నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు పౌష్టికాహారం ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి మరి అటువంటి పిల్లలకు మనము పాలు, గుడ్లు, ఆకుకూరలు మరి మంచి అన్నం పెట్టి వాళ్ళకి పౌష్టికాహారం రోజు అందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి రావడం జరిగింది. మరి 3 నెలల గర్భవతిని కూడా మనము పేరు ఎన్రోల్ చేసుకొని మరి వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తున్నాము ఈరోజు. మరి వాళ్ళకి 3 నెలల నుంచి పాలు, గుడ్లు, అన్నం, ఆకుకూరలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి విటమిన్స్ టాబ్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీలో. మరి ఈరోజు గర్భవతులకు ప్రైవేట్ హాస్పిటల్ పోతే అయ్యే ఖర్చు 30-40 వేల ఖర్చును మరి ఈ పౌష్టికాహారం తినడం వల్ల వాళ్ళు బలంగా అయి వాళ్ళు నార్మల్ డెలివరీ జరుగుతున్నది. నార్మల్ డెలివరీలో మరి 3 కిలోల పైన పిల్లలకు మనము వస్తున్నారు. కాబట్టి మనకు ఈ ఆరోగ్యలక్ష్మి అనే స్కీమ్ చాలా బాగా గ్రామాలలో అందరికీ కూడా అందే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన వైద్యులు హరికృష్ణకు వైద్యరత్న, సేవారత్న అవార్డులు లభించడం జిల్లాకే గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు. చిన్నపిల్లల వైద్యుడు హరికృష్ణకు వైద్యరత్న, సేవారత్న అవార్డు లభించింది. తెలుగు భాష సాంస్కృతిక శాఖ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి రోషయ్య చేతుల మీదుగా హరికృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాలో నవజాత శిశువులకు అత్యవసర వైద్య చికిత్సలు అందించడం, అత్యాధునిక వైద్య సేవలు తీసుకురావడం, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఇఫ్తార్ విందులు, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో డాక్టర్ హరికృష్ణను ఈ అవార్డు ఎంపిక చేశారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను అవార్డు కారణమైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మరింత బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. 16 జూలై సాయంకాలం 7 గంటలకి రవీంద్ర భారతిలో శ్రీ కె రోషయ్య గారు మరియు నందిని సిద్ధారెడ్డి గారు, తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ మరియు తమిళనాడు మాజీ గవర్నర్ అయినటువంటి కె రోషయ్య గారి చేతుల మీదుగా ఆదర్శ ఫౌండేషన్ మరియు తెలంగాణ సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యంలో కళా పురస్కారాలు మరియు వైద్య రత్న అవార్డుల ప్రధానోత్సవం జరిగిందండి. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్రం నలుగుల నుంచి 5 వైద్యుల్ని సేవాభావంతో ఎంచుకున్నారు వారు. మరియు ఈ 5 వైద్యుల్లో నిజామాబాద్ జిల్లా వాసిగా నన్ను ఎంచుకోవడం నాకు ఇంకా బాధ్యతను పెంచిందండి. అయితే ఈ వైద్యరత్న అవార్డు ఏదైతే ఉందో వచ్చే కాలంలో మళ్ళీ నా పైన రెస్పాన్సిబిలిటీని మరీ పెంచింది. మరియు నూతన ఉత్తేజంతో మళ్ళీ ప్రజలకి చేరువవడానికి ఈ వైద్యరత్న అనే అవార్డు దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. నైజాం ప్రభుత్వంపై కత్తిలాంటి పదాలతో కవితలు రాసి ప్రజలను చైతన్యపరిచేది కవిత్వమేనని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. మజ్జిగ చైతన్యం కలిగించేవి, తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసేవి కవిత్వమేనని వక్తలు అన్నారు. స్థానిక తిలక్గార్డెన్ కే డిగ్రీ కళాశాలలో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య వైభవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సకల కళాశాల నిలయమైన ఇందూరు జిల్లా సాహిత్యవేత్తల కానాచి అన్నారు. అక్కడి జిల్లా జైల్లో దాశరథి నైజాం ప్రభుత్వాలను కత్తిలాంటి పదాలతో కవితలు రాసి ప్రజలకు చైతన్యపరచారని చెప్పారు.
అదే స్ఫూర్తి కొనసాగిస్తున్నారని, నాటి నుండి నేటి వరకు వర్తమాన కవులు, పుస్తకాలు, కవితలు, కవిత్వాలతో మంచి రచనలు చేస్తున్న యువకులను అభినందించారు. ప్రముఖ కవి పివి చందన్ రావు మనసు తిరిగిన మలుపు మూల మలుపు పుస్తకమని ఆ గ్రంథం రచయితను కొనియాడారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి డాక్టర్ నరసింహారెడ్డి రాసిన మూల మలుపు పుస్తకాన్ని రెండవసారి ఆవిష్కరించి నరసింహచారి సమీక్షించారు. సాహిత్య కార్యక్రమంలో సిహెచ్ మధు, కాసర్ల నరేష్ రావు, గణపురం దేవేందర్, నరాల సుధాకర్తో పాటు ఉమ్మడి జిల్లాల నుండి ప్రముఖ కవయిత్రులు డాక్టర్ వెంకన్న గారి జ్యోతి, డాక్టర్ త్రివేణి, సురేష్, కామరెడ్డి జిల్లా నుండి సిరిగాథ శంకర్ యువకులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు. నవీపేట మండలం ఫతేనగర్ గ్రామం ఏర్పడి ఏండ్లు గడుస్తున్న అభివృద్ధిలో వెనకంచులో ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ వ్యవసాయ పనులకు వెళ్లే దారిలో మొరం వేయడంతో చినుకు వర్షానికి బురదమయంగా మారుతుందని అన్నారు. అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు. క్రైమ్ వార్తలు. కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామానికి చెందిన ఒడ్డర రమేష్కు చెందిన ఆవు ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో మృతి చెందింది. గత కొన్ని రోజుల నుండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కింద పడిందని, దానిని తొలగించాలని అధికారులను కోరినా పట్టించుకోకపోయేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని బాధితులు వాపోయారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు గన్నారం గ్రామం వద్ద డివైడర్కు ఢీకొన్నాడు. ఈ ఘటనలో సుదర్శన్కు బలమైన గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్న సుభాష్ చంద్రబోస్కు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కేగంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 31,400 రూపాయలు కావుండగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 30,900 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 420 రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 42,000 కావుంది. ఆర్నమెంట్ తులం వెండి ధర 400 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడి చర్మం సాగినట్టు అనిపిస్తే కోడిగుడ్డులోని తెల్లసొన రాసి 10 నిమిషాలు తర్వాత కడుక్కుంటే చర్మం బిగుతుగా కావడంతో పాటు కళ్ళు కాంతివంతంగా కనిపిస్తాయి. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు. స్టీలు కుండల్లో దీపారాధన పనికిరాదు. అగ్గిపుల్లలతో దీపాన్ని అసలు వెలిగించరాదు. ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగించినట్టు దీపాన్ని అగర్వత్తితో వెలిగించాలి. దీపారాధన కుండికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉండాలి, ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమ శివాయని జపించి దీపాన్ని వెలిగించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదిలోనే హంసపాదుగా మారిన సర్కార్ దవాఖానాలో డిఅడిక్షన్ సెంటర్ పరిస్థితి. ఆర్భాటంగా ప్రారంభించిన 3 నాళ్లకే తాళం. అధికారుల పనితీరుపై రోగుల అసహనం. సీజన్లో ఆశాజనకంగా మారిన వర్షాలు, పెరుగుతున్న భూగర్భ జలాలు, సాగుపై రేకెత్తిస్తున్న ఆశలు, ప్రత్యేక కథనం. ఆదివాసీలు గిరిజనుల జీవనాధారం పోడు భూములేనని రైతు కూలీ సంఘం స్పష్టం. వారి భూములను ప్రభుత్వం లాక్కోవడం సిగ్గుచేటని వి ప్రభాకర్ ధ్వజం.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశం. పరిపూర్ణానంద స్వామి అరెస్టుకు నిరసనగా డివిజన్లలో బీజేపీ ఆందోళన, రాస్తా రోకోలు, ధర్నాలు, కార్యకర్తల అరెస్టులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.